నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఇహాన్. ఆస్ట్రో న్యూమరాలజీని అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, దృష్టి నర దృష్టితోని చాలా వరకు సమస్యలు వస్తాయి. మానవుడికి ఉన్నటువంటి నర దృష్టితోని చూస్తే నాపరాయి కూడా నాలుగు ఒక్కలు అవుతుంది. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి దృష్టి అండి. అది కనుదృష్టితో మనం ఏ పని చేసినా కూడా మన మీద కనుదృష్టి కనుక ఎవరికైనా కలిగినట్టయితే చాలా వరకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయండి. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఎవరైనా భోజనం చేస్తుంటారు, భోజనం చేస్తుంటే మన వైపు ఎవరైనా ఆ దృష్టితో చూస్తే మనం ఆ భోజనం చేసిన తర్వాత ఈవినింగ్ వరకు ఆ కడుపులో ఉన్నటువంటి అవస్థ బాగా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా భోజనం చేస్తుంటే ఇట్లా తీక్షణంగా చూశారనుకోండి, ఎలా తింటున్నాడని ఇట్లా చూశారనుకోండి, ఆ కనుదృష్టి ఆ తిండి మీద, వాళ్ళు తినే దాని మీద పడి ఆ భోజనం అరగదండి, వామిటింగ్స్ చేసుకుంటారు. నమ్ముతారండి? నేను చాలా వరకు గమనించాను, చూశాను, అనుభవంతో చెప్తున్నానండి. అయితే దీంట్లో రెండు దృష్టిలు ఉంటాయి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన సొంత మనకు మన కడుపులో జన్మించినటువంటి పిల్లలు ఉన్నారు. మన దృష్టి అది వాడికి ఫేవర్గా ఉంటుంది, వాడు తింటుంటే మనం చూస్తామండి. అప్పుడు మనం ఎలా చూస్తామండి? ప్రేమతో చూస్తాం. ఆ ప్రేమతో చూస్తే మంచి జరుగుతుంది. అదే వాడు ఎవరో తెలియదు, ఇలా తింటున్నాడేంటి, అలా తింటున్నాడేంటి అనే ఆ దృష్టితో చూశారనుకోండి, ఆ భోజనం అరగదండి, వికటిస్తుంది, అది విషంగా మారుతుంది. మరి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దాన్ని మనం రక్షణగా మనం చేకూర్చుకోవాలండి. రక్షణ అనేది ఇప్పుడు మన పిల్లలు చాలా అందంగా తయారై మంచిగా చక్కగా రెడీ అవుతారు. పిల్లలు, ఆడపిల్లలైతే వాళ్ళు బయటకు వెళ్ళారనుకోండి, ఆ దృష్టి ఎక్కువగా వాళ్ళ మీద పడుతుందండి. ఎవరైనా కూడా ఆ దృష్టి పడడం వల్ల అమ్మాయికి లేనిపోయిన అనారోగ్య సమస్యలు, మానసిక చికాకులు, అమ్మాయి అంతా ప్రభావంలో ఎదుర్కొంటుందండి. కాబట్టి అలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే నేను ఒక అద్భుతమైనటువంటి సాధనం చెప్తున్నానండి. ఇది బ్లాక్ ఎర్త్. ఈ బ్లాక్ ఎర్త్ అనేది కూడా ఇంటి గుమ్మానికి లోపల వైపు ఒకటి, బయట వైపు ఒకటి, మేకు ఒకటి వేయండి. ఇది ఎంత అదృష్టమో తెలుసా మీకు? ఇది ఇంట్లో ఈ బ్లాక్ ఎర్త్ కనుక ఉన్నట్టయితే మీ జీవితంలో ఎలాంటి దృష్టి దోషాన్నైనా కూడా ఇది నివారిస్తుందండి. ఇది ఒక రక్షణ వలయంలాగా ఉంటుంది. ఇది ప్రతి అమావాస్యకు కానీ పౌర్ణమికి కానీ మీరు పాలలో కానీ కొబ్బరి నీళ్ళలో కానీ దీనిలో డిప్ చేసి ఆ నీటిని మన ఇంటి కాంపౌండ్ అవతల పోసేయండి. ఇది మళ్ళీ ఆ నెగటివ్ని తీసుకుంటుంది, మళ్ళీ మనం బారపోస్తూనే ఉంటాం. ఇప్పుడు ఎవరైనా నాలుగు బాటల కూడలలో కొబ్బరికాయలు, ఆ మిర్చి, ఎండుమిర్చి, ఆ నిమ్మకాయలు, కోడిగుడ్లు పెడుతుంటారు, వాటి నుంచి మనం తెలిసో తెలియక మనం వాటి నుంచి దాటినప్పుడు ఆ ప్రభావం కూడా మన మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వండి. ఈ బ్లాక్ ఎర్త్ అనేది కూడా ఇంట్లోకి అడుగు పెట్టనివ్వదు. ఇంకొక విషయం ఏంటంటే, నరదృష్టితో ఎక్కువగా వీళ్ళు ఎక్కువగా బాధపడుతుంటారు. మొత్తం నాలుగు రాసుల వారు ఎక్కువగా బాధ ఇబ్బంది పడతారు, సంపాదించిందంతా పోగొట్టుకుంటుంటారండి. ఫస్ట్ దానిలో తులారాశి, సింహరాశి, మేష, కర్కాటక ఈ నాలుగు రాసులలో పుట్టినటువంటి వారండి. ఎక్కువగా నరదృష్టితో ఎక్కువగా బాధపడతారు. తర్వాత సంపాదించి ఒక చోట పోస్తారు, మొత్తం కూడా కట్టుకొని వెళ్ళిపోతారు. ఒక వ్యక్తి తులారాశిలో జన్మించారండి, నా దగ్గరికి వచ్చాడు, రైల్వే జాబ్ కోసం అని వచ్చాడు. ఆ రైల్వే జాబ్ కోసం వచ్చినప్పుడు అతనికి జరిగిన విషయం ఏంటంటే, ఒక 7 లక్షల రూపాయలు ఒక అతనికి నమ్మించాడు ఆ దాంట్లో పనిచేసే అతనికి. వాస్తవానికి ఏంటంటే ఇదొక పెద్ద గ్యాంబ్లింగ్ అండి. ఇదంతా ఎట్లా అంటే, ఇప్పుడు ఎవరైనా ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, అతనికి రైల్వే జాబ్ వచ్చింది అనుకోండి. రైల్వే జాబ్ వచ్చిన నేను నీకు నేను తాగించి కానీ తినిపించి కానీ డబ్బులు సహాయం చేస్తే ఒక 10,000 20,000 ఇస్తే మనం ఎట్లా చెప్తా అట్లా వింటాడు. విన్నాడా? వింటాడు, కంపల్సరీ వింటాడు. అతను ఏం చేశాడంటే, ఒక నలుగురికి అలా 10,000 మనిషి తలా 10,000 ఇచ్చాడండి. ఇది ఒక చైన్ అండి. ఇలాంటి ద్రోహాలు చాలా జరుగుతున్నాయండి, ఎవరు మోసపోకండి అని నేను చెప్తున్నాను. అలా 10,000 ఉద్యోగస్తులకే ఇచ్చాడండి. ఉద్యోగస్తులకే ఇచ్చి నేను ఫోన్ చేసినప్పుడు నేను పలానా అతను నాకు ఉద్యోగం ఇప్పించిండని చెప్పామని చెప్పాడు. అది మనమే అనుకుంటామండి, నిజంగా అంతమందికి ఇప్పించాడు గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి ఇతను ఫోన్ చేసి స్పీకర్ లౌడ్ స్పీకర్ పెట్టేసి నేను పలానా వ్యక్తిని మాట్లాడుతున్నాను,
నీకు ఉద్యోగం వచ్చింది కదా నీకు ఎవరు ఇప్పించారు అని అడిగితే నాకు ఫలానా చంద్రశేఖర్ రావు ఏ పేరు ఆ పేరు చెప్తే విన్నాడు విని నిజంగానే ఉద్యోగం ఇచ్చాడు కావచ్చు అని చెప్పేసి ఆయన 7 లక్షలు కట్టాడండి తెలియదండి గ్యాంబ్లింగ్ ఇదంతా చాలా గ్యాంబ్లింగ్ మనం పైసా పైసా పోగు చేసి మనం ఉంటాము అపో సపో చేస్తాము ఉన్న ఇల్లు తాకట్టు పెట్టడం పంట పొలాన్ని తాకట్టు పెట్టడము రుణాలు 3-4 చొప్పున రుణాలు తీసుకొచ్చి పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటాం వాడు ఏం చేశాడు ఆ డబ్బును తీసుకొని పరారైపోయాడు టోటల్ గా పరారైపోయాడు ఇంకే ఉందండి క్లోజ్ మొత్తం టోటల్ గా అయిపోయింది తర్వాత అతను నా దగ్గరికి వచ్చాడు సార్ జరిగిన విషయం ఇది నేను ఎవర్ని సాధారణంగా నమ్మను కానీ ఇలా అని చెప్పి వాళ్ళని నిలదీస్తే నాకు ఈ విషయం తెలిసింది అని చెప్పాడు ఆ పిల్లవాడు కూడా వాళ్ళు ఉద్యోగాలు ఎవరికైతే వచ్చారో ఎవరు ఇప్పించారని మళ్ళీ వాళ్ళని వాకప్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెడుతూ వాళ్ళని పిలుచుకొస్తే లేదు సార్ నాకు ఇలా చెప్పుకున్నాడు అని చెప్పి ఆ విషయం కూడా చెప్పాడు అంటే మోసాలు అండి మోసాలు ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి మనం మనం ఇబ్బంది పడతాం ఆ పిల్లవాడికి ధైర్యం చెప్పానండి మంచి కరెక్షన్ ఇచ్చాను మంచి కరెక్షన్ అని 7 లక్షలు పోయినాయి కదా ఈ 7 లక్షల ప్లేస్లో నీకు ఆ గవర్నమెంట్ జాబ్ వచ్చే విధంగా నేను నేమ్ కరెక్షన్ ఇస్తాను ఇది రాసుకో రెగ్యులర్గా పూర్తి కోర్సు చేసుకో నేను చెప్పినటువంటి దేవాలయాలకు వెళ్ళు నీకు మంచి జరుగుతుంది ఒక సంవత్సరం తిరిగేలోపు నాకు జాబ్ వచ్చిందని నాకు ఫోన్ చేసి చెప్పాయని చెప్పాను అన్నట్టుగానే అదే డిపార్ట్మెంట్లో రైల్వే డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్గా అతనికి జాబ్ వచ్చిందండి అంటే అవకాశం చూశారు కదా ఏ రూపంలోనైనా ఎలాగనైనా ఆ జాబ్స్ వస్తాయి నేను చెప్పినట్టుగానే జరుగుతుందండి ఈ అదే డబ్బులు ఇదే పోయినాయి అనుకొని చెప్పేసుకుంటే అతను అక్కడికక్కడికి సంతృప్తి పడిపోయాడు అంటే మనం ఇచ్చే కరెక్షన్ కూడా అన్ని పద్ధతుల ద్వారా ఇస్తానండి నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రణాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్నాశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా పరిశీలన చేసి ఇస్తాను మీకు ఇంకా మీకు ఏం సమస్య వద్దండి ఇంకొక విషయం ఏంటంటే చాలామంది వాపోతున్నారు ఏమంటున్నారంటే మరి ఇప్పుడు నేమ్ కరెక్షన్ చేసుకుంటాము చేసుకున్న తర్వాత దీన్ని ఏమైనా నోట్బుక్లో రాయాలనా ఆధార్ కార్డులో రాయాలి అంటే దాన్ని మార్పించాలా ఆధార్ కార్డులో మార్పించాలా నో మనకి సర్టిఫికెట్లో మార్పించాలా రేషన్ కార్డులో మార్పించాలి ఇవన్నీ ఇప్పుడేలా మారుస్తాయండి ఇప్పుడు మారవు కదా అనుకోండి కానీ ఎక్కడ మార్చడం అవసరం లేదండి కేవలం నోట్బుక్లో కోర్స్ లాగా రాస్తే జీవితం చక్కబడుతుందండి నెంబర్కు పవర్ ఉంటుందండి నెంబర్కు పవర్ లేకుండా ఉండదండి మన హస్త సాముద్రికాన్ని కూడా పవర్ ఉంటుంది ఒకరోజు కీరో గారు ట్రైన్లో ప్రయాణిస్తుంటాడు కీరో గారు అంటే తెలుసా మీకు ప్రముఖ హస్త సాముద్రిక నిపుణుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హస్త సాముద్రిక నిపుణుడు కీరో గారు రాధేశ్యామ్ అనే మూవీ కూడా ఇతని జీవిత కథ ఆధారంగా తీసిందండి ఆ రాధేశ్యామ్ మూవీలో ట్రైన్ యాక్సిడెంట్ అయితే చూసారా సో సేమ్ అదే సన్నివేశం కీరో గారికి జరుగుతుంది దాన్ని కాపీ కొట్టారు దానిలో ప్రయాణం చేస్తున్నప్పుడు భోగిలో ప్రయాణం చేస్తుంటే కీరో గారు కదా మీరు హస్త సాముద్రిక నిపుణుడు కదా మీ గురించి మేము చదివామండి చూసామని చెప్పేసి అందరు చుట్టూ వస్తారండి వచ్చినప్పుడు అతను సరే టైం అయితే ఉంది కదా మనకు ఫ్రీగానే ఉన్నాం కదా అని చెప్పేసి అందరి చేతులు చూస్తారు అందరి చేతులలో యాక్సిడెంట్ జరిగేటువంటి రేఖలు ఉంటాయి మొత్తం ప్రతి ఒక్కరి చేతులు అలాగే ఉంటాయి అరే ఇదేంటి అందరి చేతులలో యాక్సిడెంట్ రేఖలు ఉన్నాయి అమ్మో ఇది అయితే మనకు ప్రాబ్లమే వీళ్ళతో కలిసి ప్రయాణం చేస్తే మనం కూడా పోతాం అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే నెక్స్ట్ స్టేషన్ వస్తే ఆ నెక్స్ట్ స్టేషన్లో దిగి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత రెండు రోజుల తర్వాత పేపర్ చూస్తే ఏమైందంటే నెక్స్ట్ డే పేపర్ వస్తుంది కదా చూస్తే ఆ ట్రైన్ యాక్సిడెంట్ ప్రమాదానికి గురైనట్టు దాంట్లో ఉన్నటువంటి ఈ కంపార్ట్మెంట్లో తిను ఏదైతే ప్రయాణిస్తున్నాడో ఆ కంపార్ట్మెంట్లో భోగిలో ఉన్నటువంటి అందరూ చనిపోయారని చెప్పేసి పేపర్లు వస్తుంది అప్పుడు తను ఈ హస్త సాముద్రికానికి ఉన్నటువంటి పవరు ఇంకా ప్రపంచ దేశాలకు కూడా తెలియజెప్పాడండి కీరో గారు కాబట్టి నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మన పేరుని మనం సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే మన జీవితం చక్కబడుతుందండి మన పేరును మార్చుకోవాలి మన హస్తరేఖలు ఉన్నాయి ఆ హస్తరేఖలను కూడా పరిశీలన చేసుకొని మన గురించి మనం తెలుసుకోవాలి మనకి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు మనం జాబ్లో జాయిన్ అవుతాం ఏ వ్యాపారం అయితే మనకు పనిచేస్తుంది మనం ఎలాంటి ఉద్యోగాలు చేయాలి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా మరి ఇండియాలో చేసుకున్నటువంటి జాబ్ విషయంలో ఆ ప్రైవేట్ జాబ్ అయినా కూడా మరి ఆన్సైట్ ఏమైనా ఆపర్చునిటీ ఏమైనా ఉందా తదితర విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిందే ఎందుకంటే మనకు ఉన్నటువంటి నెంబరు ప్రాముఖ్యత గొప్పది ఆ నెంబరు మనకు ఫేవర్గా మారితే మనని కోటీశ్వరం చేస్తుంది అదే నెంబరు మనకు నెగిటివ్గా మారితే మనని పాతాళంలోకి కూడా తొక్కిపడిస్తుందండి కాబట్టి మీ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి
మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు సరి చేసుకుంటే మీ జీవితం చక్కబడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.